హాయ్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఒక ఇరవై ముప్పై వేలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మంచిగా సంపాదించవచ్చు నెలకి అది మీ కష్టాన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే ఎక్కువ ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ అనమాట చూడండి ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత కూడా వాడకం అనేది కొంతవరకు ఉంది కాకపోతే ఈ జూట్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా భారీగా పెంచారనమాట ఏది ఇది తయారు చేయడం అంటే సేల్స్ పెరిగినట్టే మార్కెట్లో ఎక్కువ మంది కొంటున్నారు అన్ని సైజులోనూ ఇవి అన్ని డిజైన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట రకరకాల రకాల డిజైన్స్ తో ఆకర్షణీయంగా ఉంది బ్యాగ్స్ అనేది దీని కాస్ట్ చూసుకుంటే మీకు మార్కెట్ లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై యాభై అరవై వంద నూట యాభై అలా అమ్ముతున్నారు అంటే సైజుని ని బట్టి సైజుని బట్టి ఆ డిజైన్ని బట్టి రేట్ అనేది తీసుకుంటున్నారు మనకి ఐదు రూపాయల నుంచే దొరుకుతుంది జూట్ బ్యాగ్స్ అనేవి అంటే పల్సగా ఉంటాయి కాస్త చిన్నగా ఉంటాయి చిన్న సైజు నేను చెప్పేది ఐదు రూపాయల నుంచి మొదలవుతుంది మనం దాన్ని ఇక్కడ పది రూపాయలు అమ్మాలి పది రూపాయలది ఇక్కడ ఇరవై రూపాయలు అమ్మాలి అంతే అనమాట ఏదైనా కూడా ఇప్పుడు మీకు అరవై రూపాయలు మార్కెట్లో అమ్మేది మనకు దొరికేదైతే ఇరవై రూపాయలకే దొరుకుతాయి ఇరవై రూపాయలకే మనం అక్కడ మార్కెట్లో ఏమో అరవై రూపాయలని అమ్ముతుంటారు అంత ప్రాఫిట్ ఉందన్నమాట దీంట్లో అంటే డబల్ కన్నా ఎక్కువ ఉంటాయి కొన్ని అంటే పెద్ద సైజ్ బ్యాగ్స్ కొన్ని మంచి డిజైన్స్ పెద్ద మొత్తంలో బల్క్ గా తీసుకొని చెయ్యాలి అంటే ఇవి ట్రేడర్స్ దగ్గర తీసుకోకూడదు మనం మెనుఫ్యాక్చరర్ దగ్గర తీసుకోవాలి మెనుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు తక్కువ ధరకి ఇవ్వడం అనేది దొరుకుతుంది అత్యంత అంటే ట్రేడర్స్ అంటే మళ్ళీ వాళ్ళు ఒక మార్జిన్ పెట్టుకొని హోల్సేలర్ మార్జిన్ మనకిస్తారు మళ్ళీ మనం రిటైలర్ మార్జిన్ ఇవ్వాలి కనుక దానికన్నా కూడా ట్రేడర్స్ దగ్గర అన్నా కూడా మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు మనకి డెడ్ షీప్ రేట్స్కే దొరుకుతాయి వాళ్ళే ఒక మార్జిన్ పెట్టుకొని వాళ్ళు మనకి పెద్ద మొత్తంలో ఇప్పుడు ఒక మీరు ఒక వెయ్యి బ్యాగులు తీసుకొని వస్తున్నారనుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో వెయ్యి బ్యాగుతో మొదలు పెడుతున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఒక మీకు ఒక మార్జిన్ అనేది చాలా ఎక్కువే ఉంటాయి వెయ్యి బ్యాగులు అంటే ఇప్పుడు ఇరవై రూపాయల సైజు తెస్తున్నారండి అండి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు కానీ మీరు మొత్తానికి అది మీరు ఇది ఒక వెయ్యి బ్యాగు లేకపోతే ఒక రెండు వేల బ్యాగులు మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మీరు ఒక చోట పెట్టుకొని మీరు రిటైల్ అండ్ హోల్సేల్ రెండు చేయొచ్చు అనమాట అంటే మీ దగ్గర నుంచి చిన్న వ్యాపారులు వాళ్ళు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు అలా చేయొచ్చు వాటితో పాటే మీరు రిటైల్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా ప్రజలు అంటే ఎక్కడ ఏ మార్కెట్ ఏరియాలో అయితే మీరు షాప్ పెడుతున్నారు డైరెక్ట్గా ప్రజలు వాళ్ళకు నచ్చింది వాళ్ళకు నచ్చిన డిజైన్ వాళ్ళకు నచ్చిన సైజులో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు సో రెండు రకాలుగాను మీకు ప్రాఫిట్ అనేది దీంట్లో ఉంటుంది రిటైల్ అమ్మేటప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల బ్యాగ్ ఇరవై రూపాయల బ్యాగ్ రిటైల్ అమ్మేటప్పుడు అరవై డెబ్బై రూపాయలకు అమ్ముతారు ఈ విధంగా మీరు అంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు రోజుకి మీరు ఒక ముప్పై నలభై బ్యాగులు అమ్ముకున్నా కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట నెలకు ఒక నలభై యాభై వేలు రూపాయలు ఆదాయం అనేది ఉంటుంది ఇటువంటి బ్యాగుల వ్యాపారంలో నలభై యాభై వేలు అంటే చూసుకోండి చక్కగా అదే మీరు ఇంకొకటి మార్కెట్ ఏరియాలో ఇంకా ఎక్కువ బ్యాగ్సే సేల్ అవుతాయి ఓన్లీ బ్యాగ్ షాప్ అనుకునేటప్పుడు అంటే నార్మల్ కిరాణా షాప్లో బ్యాగులు అమ్మడం వేరు ఓన్లీ బ్యాగ్ కంటూ మీది ప్రత్యేకించి ఒక షాప్ అనమాట ఇటువంటిది జూట్ బ్యాగ్స్ రకరకాల డిజైన్స్ మెల్లగా బిజినెస్ అనేది స్టార్ట్ అవుద్ది తర్వాత కంపల్సరీ బిజినెస్ అనేది సక్సెస్ అయిపోతుంది నెక్స్ట్ బల్క్గా మీరు ఇస్తారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అన్ని బండల్ బండల్స్ అలాగా ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఎంతోమంది మార్కెట్కి వస్తారు వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక యాభై బ్యాగులు వంద బ్యాగులు అలా మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు అటు మీరు దానిపైన ఒక పది రూపాయల మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని అది వాళ్ళ ఇష్టం మీరు పది రూపాయలు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకు ఒక యాభై బ్యాగ యాభై బ్యాగులు ఇచ్చిన ఐదు వందలు అది సపరేట్గా ఉంటాయి రోజుకి ఒక కస్టమర్ అలా తగిలినా దాని మీదే మీకు పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ అనేది నెలకి సపరేట్గా ఉంటుంది సో ఈ విధంగా మీకు అన్ని రకాలుగాను అంటే ఇటు రిటైల్ రిటైల్లోనూ మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అటు బల్క్గా చిన్న చిన్న విలేజెస్ అంటే ఈ రోజు వచ్చిన వ్యాపారి మళ్ళీ రేపు రారనమాట వాళ్ళు ఒక వారం రోజులు అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా బ్యాగ్ అమ్ముకుంటున్నారో మళ్ళీ వస్తారు అలాగా రకరకాల ఊరు నుంచి వస్తుంటారు కదా మార్కెట్కి సో వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఒక ఇరవై బ్యాగులు తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా సేల్ చేసుకుంటారు అనమాట అలా పది ఇరవై బ్యాగులు ఇప్పుడు కిరాణా షాప్స్ ఉంటాయి అటువంటి షాప్స్ నిర్వహించే వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు మార్కెట్కి వచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి ఒక డజన్ బ్యాగులు తీసుకుని వెళ్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకొని అంటే అక్కడ వాళ్ళ షాపుకి వచ్చే కస్టమర్లు అది కొనుక్కుంటారనమాట ఈ విధంగా ఈ ఇది చాలా పెద్ద బిజినెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూస్తున్నారు చూడండి మీరు ఈ బండల్స్ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ మెనుఫ్యాక్చరర్ అంటే ఇవి మెనుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అంత పెద్ద ఖర్చుతో కూడి కూడుకున్న బిజినెస్ ఒకవేళ వ్యాపారం లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి ఎందుకంటే మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఈ బిజినెస్ ఉంటుందా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా అండి అంటే ఇటువంటి బిజినెస్ లేకపోతే వీళ్ళు ఎందుకు అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతారు ఇన్ని బ్యాగులు తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఊహించుకోండి ఒక లక్ష బ్యాగు తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సో దానికి మిషనరీస్ ఎంత ఖర్చు అవుతుంది దానికి లేబర్ ఏంటి సో కనుక బిజినెస్ ఉంది దీనికి చాలా పెద్ద మొత్తంలో ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఎంత కఠినంగా బ్యాన్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్గా ఇవి ముందుకు వస్తూ ఉంటాయి ఏది కవర్లు ఇప్పుడు ఐదు రూపాయల కవర్లు అవి తీసుకొని వస్తే మళ్ళీ దేనికి పనికి రాదు పెద్ద కవర్ మనం మార్కెట్కి వెళ్తే ఐదు రూపాయల కవర్ పెద్దది ఉంటాం కదా అది అదే ఇది ఒక ఇరవై రూపాయలతో ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నా అవి మళ్ళీ పనికి వస్తాయి ఇరవై ముప్పై రూపాయలు పెట్టి ఒక బ్యాగ్ తీసుకున్న కంటిన్యూగా మనము యూజ్ చేసుకోవచ్చు సో ప్రజలు మొత్తం కూడా అవేర్నెస్ అనేది వచ్చింది కనుక మీరు కూడా ఈ బిజినెస్లో పక్కగా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే కొనండి అప్పుడే మీరు ఎక్కువ లాభం అనేది పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్